లాస్ట్ క్లాస్లో మనం బెంచ్ వైజ్ గురించి పొలక్ క్వశ్చన్ చర్చించామా? నెక్స్ట్ క్లాస్లో పైప్ వైజ్ గురించి మీకు చెప్తానని చెప్పాను. పైప్ వైజ్లో ఉండేటటువంటి భాగాలు ఏంటి దాని గురించి చెప్తామని అనుకుంటున్నాను. వెరీ గుడ్. మామూలుగా మన శరీరంలో 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. సెన్సరీ ఆర్గాన్స్ అని వర్కింగ్ ఆర్గాన్స్ అని 5 ఉంటాయి. పళ్ళు, ముక్కు, చెవి, నాలిక, చర్మం, జ్ఞానేంద్రియాలు సెన్సరీ ఆర్గాన్స్ అంటారు. కాళ్ళు, చేతులు, నోరు, ఉదము, పురుషాంగం ఇవి వచ్చి వర్కింగ్ ఆర్గాన్స్ తెలుసు కదా. అవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటే ఒక శరీరం రన్ కావడానికి వివిధ భాగాలు ఉండాలి. అలాగే ఈ పైప్ వైజ్లో మనం వర్క్ చేసుకోవడానికి ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే హ్యాండిల్, హ్యాండిల్ ఉండాలి. ఓకే, షాఫ్ట్ ఉండాలి. దీని ఏమంటారు? షాఫ్ట్ ఉంటారు. ఇది బేస్ అంటారు. ఇది బేస్. ఇది వచ్చి ఫిక్స్డ్ హ్యాండిల్. ఓకే, ఫిక్స్డ్ జా అంటారు. ఈ పైన ఉండేది మూవబుల్ జా అంటారు. ఈ హ్యాండిల్తో మనం లూజ్ చేసుకోవచ్చు. యాంటీ క్లాక్ వైజ్ చేస్తే లూజ్ అవుతుందా? లూజ్ అవుతుంది సార్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో బయట అవుతుంది. ఇవి ఈ పైప్ వైజ్లో ఉండేటటువంటి భాగాలు. సార్ ఇవి మార్కెట్లో ఎన్ని రకాలుగా లభిస్తాయి? ఏ సైజుల్లో మార్కెట్లో లభిస్తున్నాయి? వెరీ గుడ్. మార్కెట్లో వచ్చి 25 mm నుంచి 150 mm దాకా ఈ సైజు. ఈ సైజుని 25 mm నుంచి 150 mm దాకా లభిస్తాయి. ఓకే, ఈ పైప్ వైజ్ని మనం వర్టికల్గా మాత్రమే బిగించాలండి. ఇవి హారిజాంటల్ ఉన్నాయి, ఇవి హారిజాంటల్ ఉన్నాయి, ఇవి వర్టికల్గా లంబంగా బెంచ్కి లంబంగా మనం వీటిని సెట్ చేయాలి. సార్ దానివల్ల లాభాలు ఏంటి సార్? ఎలా ఉపయోగపడుతుంది? వెరీ గుడ్. అయితే ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న వేస్తాను మీకు, చెప్పండి. దీన్ని ఏమని పిలుస్తాం? ఏమనిపిస్తాం? పైప్. పైప్ దీన్ని ఎందువల్ల అలా పిలుస్తాం? లేదు, మధ్యలో డయామీటర్ ఒక హోల్ ఉంది, ఇల్లు హోల్ లేదు కాబట్టి మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి దీని రాడ్ అని ఐరన్ రాడ్ అంటాం. ఇది ఐరన్ పైప్ అని పిలుస్తాం. జీ పైప్ అని ఐరన్ పైప్ అని పిలుస్తాం. సరే, అయితే కమ్ టు ద పాయింట్. పీవీసీ పైప్ని ఏదైనా అన్వాంటెడ్ మెటీరియల్ ఉంది, ఇక్కడ కొంచెం బెండ్ అయ్యింది, ఈ బెండ్ అయిన దాన్ని మనం కట్ చేయాలనుకోండి. హ్యాక్సర్ సహాయంతో దీన్ని టైట్ చేసి ఈ రెండింటి జా మధ్య పెట్టేసి నిదానంగా ఈ విధంగా కనుక కట్ చేసాం. రెండోది ఈ ఐరన్ పైపు కానీ లేదా దీనికి థ్రెడ్డింగ్ వేసుకోవడానికి, ఎక్స్ట్రా థ్రెడ్డింగ్ వేసుకోవడానికి సంసార పైపుకి వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ దీంట్లో పెట్టేసి పైపు థ్రెడ్డింగ్ వేసుకోవచ్చు. ఈ రెండింటి పనులకి హోల్డ్ ద పైప్ అండ్ ఆ రాడ్ను కానీ పైప్ను కానీ హోల్డ్ చేయడానికి. రెండోది పైప్ థ్రెడ్డింగ్, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డై అంటారా? ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ డై అంటారా? డైని అనేది చేస్తారు. ఈ ప్రయత్నం ఇది అర్థమైందా? ఒకసారి చెప్తాను అండి, దీనిని పైప్ వైజ్ అంటారు. దీని ఏమంటారు? పైప్ వైజ్. ఇందులో భాగాలు ఏంటంటే బేస్ ఉంటుంది, సెట్ చేసుకోవడానికి రెండు హోల్స్ ఉంటాయి. ఇది ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. షాఫ్ట్, హ్యాండిల్ ఉంటుంది. ఇది వర్టికల్గానే అమర్చాలి దీన్ని. ఇది 25 mm నుంచి 150 mm సైజుల్లో లభిస్తాయి. ఓకే, నేను అడుగుతాను ప్రశ్న, చెప్తారా ఆన్సర్స్? చెప్తాను సార్. దీంట్లో ఏమేమి భాగాలు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు మీరు విన్నారు కదా, బేస్. బేస్ వెరీ గుడ్. ఫిక్స్డ్ జా, ఫిక్స్డ్ జా వెరీ గుడ్. ఇది మూవబుల్ జా. ఇది పళ్ళు జా అంటే పళ్ళు, ఇప్పుడు పళ్ళలాగా ఉన్నాయి, టీత్ లాగా. ఈ కటింగ్ ఇటు చూసారా? ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పళ్ళు. ఫిక్స్డ్ జా అంటే ఫిక్స్గా ఉంటుంది. ఈ పై పళ్ళు ఫిక్స్డ్ మనకి, కింద వచ్చి మూవబుల్. అవునా? ఏమో రైట్. మన వెమన్ బాడీని తీసుకోండి, ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, చెప్పండి. ఇది బేస్, ఫిక్స్డ్ జా, మూవబుల్ జా. దీని ఏమంటారు? షాఫ్ట్. షాఫ్ట్ షాఫ్ట్ పైన చేసుకోవడానికి హ్యాండిల్. సరే, రెండు హోల్స్, రెండు హోల్స్ ఉన్నాయి బేస్ హోల్స్ సెట్ చేసుకోవడానికి. ఇవి దీంట్లో ఉండేటటువంటి భాగాలు.
ఇది అప్పుడప్పుడు మనం లూబ్రికెంట్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే దీన్ని శుభ్రపరిచి ఆయిల్ వేసుకొని పెట్టుకుని ఉండాలి. హ్యాండిల్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీటిల్లో మనం ఏమంటే నీళ్లు పెట్టడం కానీ అలాంటివి చేయాలి. అవి గట్టిగా కొంచెం చాలా జాగ్రత్తగా మనం వీటిని మెయింటైన్ చేసుకోవాలి. ఓకేనా? ఇవన్నీ చేసుకుంటే ప్రాక్టికల్ దీన్ని దేనికి ఉపయోగిస్తారు? ఇదికి పైప్ కటింగ్ కోసం, పైప్ ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ కోసం, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ వేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. హోల్డ్ ద పైప్ అండ్ థ్రెడ్డింగ్ ద పైప్. ఈజీగా ఉంది, ఈజీ చేస్తారు ప్రాక్టికల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.